మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండు రూపాయల కిలో బియ్యం స్టార్వింగ్ చెందిన సంక్షేమ పథకం అనేది పెట్టింది ఆయన, కనీసం పెట్టింది ఆయన. మరి ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళేదో మేము చేసేసాం, సంకల్పం చేసుకుంటాం. మేమేదో మేము కంపల్సరీగా మా అభివృద్ధి అంటే ఏంటో మేమే చేయించాం. మేము వై నాట్ 175 కాదు, మధ్యన పది వాళ్ళ 11 సీట్లు పడిపోయిందంటే మీ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉందో మీరందరూ కూడా ఆలోచించుకోవాలి విషయం. మరి ఖచ్చితంగా ఈ రోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాం, ఇదే ప్రభుత్వం మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలి ఇవాళ మౌన పడినా కూడా ఇంకా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అందరం కూడా గెలిచిన తర్వాత మీరు మా పార్టీ మా క్రమశిక్షణ నేర్పింది తప్ప దుర్మార్గం అనేది మాకు నేర్పలేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం అలాగే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున అందరూ కూడా మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది, ఇక్కడ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అభివృద్ధి ధ్యేయంగా కార్యకర్తలు పనిచేస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే అతిపెద్ద విజయాన్ని సాధించాం. ఇది 2019లో కూడా మనం విజయం సాధించాలి, కానీ ఒక్క ఛాన్సు అనే భ్రమలో ప్రజలు ఏదో చేస్తారని చెప్పని వైఎస్ఆర్సీపీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక కార్యక్రమం కూడా చేయకపోవడం, పోలవరాన్ని పక్కన పెట్టడం, రాజధానిని పక్కన పెట్టడం, ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఎలాంటి తిరుగుబాటు వచ్చిందంటే ఒక పెను ఉప్పినలాగా ప్రజలంతా తిరగబడి వేసిన ఓట్లు చూస్తామంటే 50,000 నుంచి 90 లక్షల దాకా మెజార్టీలు గెలిచిన 164 దగ్గరలో కూడా అత్యధికమైన మెజార్టీ రావడమే ఒక నిదర్శనం. ఈ వచ్చిన అవకాశాన్ని మేము కూడా సద్వినియోగం చేసుకుని పోలవరాన్ని పూర్తి చేసి అలాగే అమరావతి రాజధాని పూర్తి చేసి ఇక్కడ ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో ప్రజలాకృష్ణ విజయంతో ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన మాట ఇచ్చున్నారు. ఆ మాట మేరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని, ముఖ్యంగా ఇక్కడ పనిచేసిన నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ఓట్లు వేసిన ప్రజలకు కానీ పట్టణ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో గెలిచిన దానికి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, మీరు సంక్షేమం అన్నారు. సంక్షేమం ఎక్కడుందండి? ఎప్పటికప్పుడే మర్చిపోయారు ప్రజలు. ఎందుకంటే అభివృద్ధి అవసరం ప్రజలకి. ఒక ఫ్యాక్టరీ ఒక ఇండస్ట్రీలు తీసుకొస్తే దాంట్లో ఏదన్నా ఉద్యోగాలు వస్తే ప్రజలు బాగుపడతారు. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబానికి ఆసరా ఉంటుంది. కాబట్టి అటువంటి పనులు చేయకుండా మీరంతా నిరంకుశ పాలన, మీ మైండ్కి ఏది దోస్తే అది చేశారు, మీకు ఏది అనిపిస్తే అది చేశారు. ఆ విధంగా చేశారు కాబట్టి ప్రజలు ఈరోజు బుద్ధి చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని విజయం ఈరోజు ఇచ్చారంటే అది మీరిచ్చింది. మీరు చేసిన పనికే మాకు ఈరోజు గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు, మేము దాన్ని వినియోగించుకుని మంచి అభివృద్ధి చేసి మా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా కాన్స్టిట్యూన్సీకి వచ్చి కనుమూరు రఘురామకృష్ణరాజు గారు అలాగే మా మండలానికి వచ్చి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి మేము ప్రజలకి చేస్తామని చెప్పి కూటమి విజయానికి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి అందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు చరిత్రలో చూసాం, ఇప్పుడు రియల్గా చూస్తున్నాం. ఎంత అరాచకమైన పాలన అంటే మనం సంపాదించుకున్న ఆస్తులకు కూడా మనకి హక్కులు కోల్పోయే దౌర్భాగ్య స్థితి ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు. అలాగే మన కొనుక్కున్న పొలాలకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వైట్ పేపర్ ఇస్తారు, ఫోటో స్టార్ట్. ఎంత దారుణం అది! ఎంత రకంగా హింసకు గురి చేసి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కిక్షలు పెడతాం. ఇవన్నీ ఆలోచించి ప్రజలు సైలెంట్గా చాలా కసిగా ఓటేశారు. ఎక్కడ చూసినా ఏ బూత్లో చూసినా ఊహించని పరిణామాలు మనకు కనపడ్డాయి. ఇవాళ ఉండి నియోజకవర్గం రఘురామ కృష్ణ గారు బ్రహ్మాండమైన 57,000 మెజార్టీతో నెక్కారు. అలాగే ఎంపీ శ్రీనివాస వర్మ పోతరాజు ఆయన 275,000 మెజార్టీతో నెక్కారు. ఇవన్నీ మనం ఊహించలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమిగా నెగ్గిన 164 స్థానాలు కూడా
నియర్లీ 50,000 దరిదాపు మెజార్టీలు పై మెజార్టీలతో నెగ్గారు. ఇవాళ 11 సీట్లు ఆయన నెగ్గారు. నెగ్గాయని నిన్న మాట్లాడుతున్నారు స్టేట్మెంటు. ఇన్ని రకాలు చేశాను, అన్ని రకాలు చేశాను, వీడు మర్చిపోయారా? దేవుడికి దోషాలు, దేవుడికి తెలియటువంటి ఆయన ముఖ్యమంత్రి గారు. నువ్వు చేసిన అరాచకం వల్ల ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డుని పడ్డాయి, ఎవరిని సుఖపడినిచ్చావు, ఒక 5,000-10,000 అకౌంట్లో కొట్టావు, ఎన్ని రకాలుగా విద్యుత్ బిల్లులు ఎన్నిసార్లు పెంచావు. ఇవాళ దారుణంగా లెక్కలు నీ ఇష్టం వచ్చినట్టు కుటీర పరిశ్రమల కింద నీ కార్యకర్తలకు చేసేసి లెక్కలు తాగిన ఎంతమంది చచ్చిపోయారు. ఇవాళ ఇసుక ఉందా? ఈ అన్ని కుంభకోణాలు నీ పార్టీ నాయకులు నువ్వే చేశారు. ఇవాళ ప్రజలు గమనించారు. సైలెంట్గా నీతో విరోధం పెట్టుకోకూడదు, నీతో విరోధం పెట్టుకుంటే ఏ కర్మ ఏ కొంప ఉంచుతావు అని చెప్పి వాళ్ళు జడ్జి సైలెంట్ ఓటింగ్ చేశారు కసిగా. ఇవాళ వాలంటీర్లు పెట్టావు, ఏ వాలంటీరు ప్రజాభిమేశ వాటర్ మహాశయులందరూ కూడా తెలుగుదేశం తరఫున, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా మీ పాదాలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారండి. ఎందుకంటే మీరు విద్యుత్ గల వాటర్లు. ఎందుకంటే గతంలో 2019 రాజశేఖర గారి బిడ్డ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగితే మీరందరూ కూడా దానికి తలవంకి రాజశేఖర బిడ్డ నేను ఏదో చేస్తాను, నా తండ్రికి అనుగుణంగా నేను తండ్రి అడుగుజాలని నడిచి రాష్ట్ర అభివృద్ధిలో చేస్తానని చెప్పేసి మిమ్మల్ని కలబుల్లి మాట చెప్పి నమ్మించడం జరిగింది. దానికి మీరు నమ్మి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది. అది ఒకందుకు మంచిది జరిగింది. ఎందుకంటే ఈ రాక్షసుని చూడ ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఏ నాయకుడైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటు పడతాడనేది ప్రజలకు తెలిసింది. ఒకసారి చూస్తేనే కదా ఆ మనిషి యొక్క పరిపాలన, అతని యొక్క విధి విధానాలు కూడా తెలుస్తుంది. అది తప్పుడే 2019 జగన్మోహన్ మీరు ఆహ్వానించారు, చూశారు. ఇంకా భవిష్యత్తులే కాదు, రాజకీయ జీవిత చరిత్రలో కూడా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వకుండా ప్రజలు ఈ 2024 తీర్పిచ్చారు. తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి తెలుగుదేశ పార్టీ ఘన విజయానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, తెలుగుదేశం పార్టీ సహచర నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి చూసినట్లయితే ఆంధ్ర ప్రజలు, ఆంధ్రులు వారికి ప్రేమ వస్తే ఎక్కడ వారిని ప్రేమించిన వారిని ఎక్కడ గుండెల్లో దాచుకుంటారు, వారిని ఇబ్బంది పెడితే ఎలా కాల రాస్తారు అన్నది ఒక ఉదాహరణ 2019 ఎన్నికలు, తర్వాత 2024 ఎన్నికలు. మరి ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అడిగిన నీకు మరి నిన్ను ఎంతో నమ్మి ఏ విధంగా అంటే పాలిచ్చే ఆవుని పక్కన పెట్టి తన్నే దున్నపోతుని నమ్మి ఆంధ్ర ప్రజలు నిన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ప్రజావేదిక కూల్చివేతతో మొదలైనటువంటి నీ యొక్క విధ్వంస కాండ నువ్వు కూలిపోవడంతో పూర్తిగా పరిసమాప్తం అయ్యే విధంగా జరిగినటువంటి 5 సంవత్సరాల పాలన 1830 రోజుల పాటు తెలుగు ప్రజలు కంటి మీద కునుకు లేని రాత్రులు గడిపినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఈరోజు జరిగినటువంటి మీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ అందరి మీద చూపించి
మరి విజయానికి మరి నాంది పలికారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంతో మరి పండుగలా జరుపుకున్నారు. ఈ విజయం ఒక హిస్టరీలాగా ఉంది. మరి అంతటి ఘన విజయం సాధించాము. మరి శాసనసభ్యులు శ్రీ కనుమూరు రఘురామ కృష్ణరాజు గారు కూడా అత్యంత మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉంది. మేము శాంతియుతమైన ప్రయాణం చేసాం ఈ 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కూడా, ఏ కార్యకర్త కూడా మా పార్టీ వదిలి బయటికి వెళ్ళలేదు. అది చాలా మాకు చాలా గర్వకారణం. అది పార్టీని అంటిపెట్టుకుని ప్రతి కార్యకర్త కూడా మేము పార్టీలోనే ఉంటాం తప్ప బయటికి వెళ్ళం. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పెద్దలు చాలామంది మన నాయకుల్ని ఒత్తిడి చేశారు, మీరు రండి, మిమ్మల్ని అందనాలు ఎక్కిస్తామన్నా దేనికి వెరవలేదు. మన వాళ్ళు దేనికి కూడా లొంగకుండా పార్టీ మా తల్లితో సమానం అనే భావంతో ఈ మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా పనిచేయడం జరిగింది. మేము ఎంతసేపు కూడా సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి 5 సంవత్సరాలు ప్రయత్నం చేసాం. అలాగే శాంతియుతంగా పోరాటాలు చేసాం, దైవాన్ని మొక్కుకున్నాం. మా చంద్రబాబు నాయుడు గారికి మంచి న్యాయం జరగాలని చెప్పి మరి చాలా చాలా ప్రయత్నాలు చేశారు. మా మహిళా కార్యకర్తలు అవనండి, పురుషులు అవనండి, అందరూ కూడా చిన్న తిరుపతి నడిచి వెళ్ళారు, కాళ్ళకూరు నడిచి వెళ్ళారు, ఎక్కడ దేవాలయం ఉంటే ఆ దేవాలయాలకు వెళ్ళారు, చర్చిలకు వెళ్ళారు, మసీదులకు వెళ్ళారు. అలా ఆ రూపంగా మంచితనంగానే మేము ప్రయత్నం చేసుకున్నాం తప్ప మేము ఎక్కడ కూడా ఇది చేయలేదు. ఇప్పుడు కూడా మాకు అధికారం వచ్చిందనే ఒక గర్వం మాలో లేదు. మేము ఒక సామాన్యులుగానే పనిచేస్తాం. ప్రజలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆగిపోయినవి ఉన్నాయో అది ఇవాళ సరైన నాయకుడు రఘురామకృష్ణరాజు గారు మాకు వచ్చారు, సరైన నాయకుడు. ఏం చేద్దంటే ఒక అధికారులతో గతంలో మాట్లాడినప్పుడు అయ్యా బాబు మీరు పనిచేసి పెట్టండి అంటే అధికారులు కూడా మమ్మల్ని ఎగ్నోర్ చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆకిమీడు మండలంలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో పూర్తి చేసుకుంటానికి అవకాశం వచ్చింది.